భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీ మరియు ఎన్పీఆర్ చట్టాలకు అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని మాజీ శాసనమండలి సభ్యులు రాయపాటి శ్రీనివాసరావు, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎండీ హిదాయత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలకు వ్యతిరేకంగా మైనార్టీల ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహిస్తున్న దీక్షలు 8వ రోజుకు చేరాయి. ఈ దీక్షలకు సంఘీభావంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా మేధావులు మరియు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతూ పాల్గొంటున్నారు. భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లులకు వ్యతిరేకంగా తమ స్పందన అన్ని వర్గాల ప్రజానీకం నుంచి వ్యక్తపరుస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు చాలా మొండిగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీటిని ప్రవేశపెట్టాలని చెప్పనేటటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆ చట్టాలకు అనుకూలంగా అక్కడక్కడ ప్రదర్శనలు కూడా చేస్తూ ఉన్నారు. చాలా దురదృష్టకరం. అన్ని వర్గాల ప్రజానీకం, మరి ముఖ్యంగా మేధావులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, సమాజంలో వివిధ వర్గాల ప్రజానీకం అంతా కూడా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మన రాజ్యాంగం కల్పించినటువంటి సౌకర్యాలకి చట్టాలకి భిన్నమైనటువంటి విధానం ఈ చట్టం అని చెప్పి చెప్తూ దీన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు నగరంలో గత 8 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ బలపరచాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్ఆర్సి ఎన్పిఆర్కి వ్యతిరేకంగా గత 8 రోజుల నుంచి దీక్షా శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ దీక్షా శిబిరానికి నగరంలోని ప్రముఖులందరూ, అన్ని సామాజిక వర్గాల పెద్దలు వచ్చి ఈ దీక్షకు మద్దతు పలుకుతున్నారు. ఈరోజు ప్రముఖంగా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్, అలాగే శాసనమండలి మాజీ సభ్యులు పెద్దలు రాయపాటి శ్రీనివాస్ గారు కూడా ఈ దీక్షా శిబిరానికి సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకుని వచ్చి ప్రజల మధ్య మత విద్వేషాలను నాటి రాజకీయ లబ్ధి పొందాలనే దుర్బుద్ధితో ఆలోచన చేస్తుంది. అమిత్ షా, నరేంద్ర మోడీలు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, పేదరికం లాంటి సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించటం కోసం ఇటువంటి చట్టాలను తీసుకుని వచ్చి కార్యక్రమాలు దుర్బుద్ధితో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరి బాధ్యత ఇటువంటి నల్ల చట్టాలని మనం ఎదుర్కోవాలి. ఆ నల్ల చట్టాలను ఎదుర్కోవడం కోసం ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకు వస్తున్నారు. ఇది హర్షణీయం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఎన్ఆర్సీకి ఎన్పిఆర్కి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుతూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.